హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏమిటి అంటే ఒక మనిషి దేని నుంచైనా తప్పించుకోవచ్చు పోలీస్ నుంచి చట్టం నుంచి లేకపోతే అతను చేసిన తప్పుల నుంచి ఒక దేశం నుంచి తప్పించుకోవచ్చు కానీ అతను చేసిన కర్మల నుంచి మాత్రం తప్పించుకోడు అది ఒక మనిషి కావచ్చు ఆఖరికి ఒక దేశం కూడా కావచ్చు యూరోపియన్ దేశాలు ఇప్పటి చాలా గొప్పగా మాట్లాడుకున్నాయి మేము చాలా గొప్ప దేశాలు మేము చాలా పద్ధతిగా ఉంటాం భారత్ లాంటి పాకిస్తాన్ లాంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలు చిల్లర దేశాలు పేద దేశాలు ఎందుకు పనికిరాని దేశాలు అని అంతెందుకండి మొన్నటికి మొన్న వ్యాక్సినేషన్స్ విషయంలో కూడా జర్మనీ తెగ మాట్లాడేసింది భారత్ మీద ఎందుకు భారత్కి ట్రిప్స్ వేవర్స్ ఇవ్వడం వ్యాక్సినేషన్కి రారాజం చేయడం అది ఇది అని చెప్పి ఇప్పుడు వ్యాక్సినేషన్లో టాప్ ప్లేస్లో ఉన్నాం మనం ఇదంతా ఒక ఎత్తే అయితే యూరోపియన్ యూనియన్ దేశాలు సగానికి సగం ఇప్పుడు పెద్ద ప్రకృతి వైపరీత్యంలో కొట్టుకుపోతున్నాయి వరదలు వస్తున్నాయి వానలు పడుతున్నాయి గ్లోబల్ వార్మింగు క్లైమేట్ చేంజ్ యొక్క పరిణామాలను ఇప్పుడు వారు చూస్తున్నారు చాలా సెక్యూర్డ్ ప్లేస్ అనుకుంటారు అంతెందుకండి యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ విషయాలు పక్కన పెట్టండి ఒక జర్మనీ తీసుకుందాం ఏంజిలా మెర్కెల్ జర్మనీ ఛాన్సలర్ చాలా కోపంగా ఉంటుంది భారత్ మీద కుట్రలు పన్నుతుంది అదేదో టీవీ సీరియళ్లలో కనుక ఆడోళ్ళు అంటే ముఖ్యంగా అత్త కోడల మీద కుట్ర పండినట్టు లేదా కోడలు అత్త మీద కుట్ర పండినట్టు మన భారత్ మీద కుట్ర పనుతూ ఉంటుంది ఎంగిలా మెర్కిల్ అలాంటి ఏంగిలాకి మొత్తానికి ఎంగిలికూడు తినిపించే పరిస్థితికి వచ్చేసింది అక్కడి ప్రకృతి మన దేశాన్ని ఫర్ ఎగ్జాంపుల్ భారత్ కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్లో కానీ వరదలు వస్తే భీభత్సం జరుగుతూ ఉంటుంది ఆ ఫోటోల్లో ఆ దృశ్యాలు చూస్తే భీకరంగా ఉంటాయి ఈరోజు అక్కడ జర్మనీలో ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి కార్లు విపరీతమైన కార్లు అవి ఆట బొమ్మల్లాగా డబ్బాలో పడేసుకున్న ఆట బొమ్మల్లాగా రోడ్ల మీద పడున్నాయి చెట్లు కుప్పకూలిపోయాయి వరదలు బీభత్సం ఇళ్ళు కుప్పకూలిపోయాయి డబ్బు త మొత్తం తడిసిపోయింది ఎంత నష్టం అంటే జర్మనీకి ఇప్పుడు తెలుస్తుంది ప్రకృతి వైపరీత్యం అంటే ఏమిటి ఇప్పటి వరకు భారత్ లాంటి దేశాలు దాన్ని ఎలా ఎదుర్కొన్నాయి మనం ఎదుర్కోలేకపోయాం కానీ ఇప్పుడు మాత్రం మనకు కూడా అదే గతి పట్టింది మన కర్మ మనల్ని నెత్తి కొట్టుకునేలా చేసింది అనేది ఇప్పుడు జర్మనీకి యూరోపియన్ యూనియన్ దేశాలకు అర్థమవుతోంది ఇప్పుడు చెప్పండి ఒక దేశాన్ని వెకరించేంత మాత్రాన అయిపోదు స్టోరీ అది కంపల్సరీ వెంటాడుతుంది అవునా కదా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి